మరికొన్ని నిమిషాల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటుకు వచ్చేస్తున్నారు. సో ఆమెకు స్వాగతం పలుకుతున్నారు. సెంగోల్తో రాష్ట్రపతికి స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. ఆమె ఒక గుర్రపు బగ్గీలో పార్లమెంటుకు రావడం మనం చూస్తున్నాం. కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరగబోతున్నాయి. ఇవి సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి సమావేశాలు కావడంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అక్కడదాకా గుర్రబగ్గిలో వచ్చిన రాష్ట్రపతి మనం అక్కడ దిగడం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో సమావేశాలు ప్రారంభమవుతాయి. और अभिवादन स्वीकार करती हूँ. राष्ट्रपति, प्रधानमंत्री आपको नजर आ रहे होंगे, लोकसभा अध्यक्ष आपको नजर आ रहे होंगे, उपराष्ट्रपति जगदीप धनखड़ साथ में. राष्ट्रपति, उपराष्ट्रपति, प्रधानमंत्री और लोकसभा अध्यक्ष. आज राष्ट्रपति का अभिभाषण होने जा रहा है. ये आप देख सकते हैं, पवित्र सेंगोल को लेकर, सेंगोल को लेकर ఇవాళ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. లోక్సభ స్పీకర్ పార్లమెంట్ సెక్రటరీ రాజదండంతో లోక్సభలోకి ప్రవేశించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజదర్పాన్ని ప్రదర్శిస్తూ ఒక గుర్రపు బండిలో పార్లమెంట్ భవనానికి విచ్చేశారు. రాజదండంతో రాష్ట్రపతికి లోక్సభ స్పీకర్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీలు స్వాగతం పలికారు. రాష్ట్రపతి ముర్ము ఇక పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి తొలుత ప్రసంగిస్తారు. ఈ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇక ప్రస్తుత 17వ లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కాగా, కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన తర్వాత తొలిసారిగా బడ్జెట్ని కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో ఈ ఏడాదిలోనే లోక్సభ ఎన్నికలు కూడా ఉండడంతో ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం రేపు మధ్యంతర బడ్జెట్ని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టనుంది. గత సమావేశాల్లో జరిగిన దాడితో అలర్ట్ అయిన కేంద్రం ఈ సమావేశాలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది.